గత కొంతకాలంగా టాలీవుడ్ హీరోల స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. మన హీరోలు దేశవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్ట్రాటజీతో స్టార్ హీరోలు హిందీ అగ్ర హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ధీటుగా నిలుస్తున్నారు. క్రేజ్ లోనే కాకుండా మార్కెట్ పరంగా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. మన హీరోల చిత్రాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రికార్డ్ సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా నాని చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాలలో ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కొన్ని సందర్భాల్లో నాని చేసే వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. ఓటీటీకి వ్యతిరేకంగా మొదట నాని గళం విప్పాడు. ఆ తర్వాత ఏపీలో టికెట్ ధరల సమస్యలపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. వాటిపై పలు రకాల చర్చలు సాగాయి. ఇక తాజాగా నాని మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోతా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక తాజాగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకకి నాని రానా అతిథులుగా హాజరయ్యారు. నాని దుల్కర్ సల్మాన్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమవుతున్నాయి. నాని మాట్లాడుతూ, నాకు తెలిసిన నటుల్లో పాన్ ఇండియా నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దుల్కర్ సల్మాన్ మాత్రమే. ఎందుకంటే ఒక హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాస్తాడు, తమిళ దర్శకుడు రాస్తాడు, తెలుగు మలయాళి దర్శకులు కూడా దుల్కర్ కోసమే కథలు రాస్తారు. ఒక పాన్ ఇండియా హీరోకి కావాల్సింది అదేనంటూ నాని తెలిపారు. నాని చేసిన ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. తనకు తెలిసిన పాన్ ఇండియా హీరో దుల్కర్ మాత్రమే అని నాని అన్నారు. వాస్తవానికి ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్లు పాన్ ఇండియా స్టార్స్ గా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళంతా పాన్ ఇండియా హీరోలు కాదా అంటూ నానిపై వారి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దుల్కర్ పాన్ ఇండియా హీరోనే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టాలీవుడ్ లోనే చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు, అది నానికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్ మొట్టమొదటిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఆ మాటలో పయనిస్తున్నారు. అయినా వారిని నాని తక్కువ చూడటం ఏంటి అంటున్నారు. కొందరైతే నానికి పాన్ ఇండియా అనే పదం నచ్చదు, ఎందుకంటే అతడు ఆ స్థాయికి చేరుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.